తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో తెలంగాణ హైకోర్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, హైకోర్టు తిరస్కరించడంతో హైకోర్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ్రయించారని తెలుస్తోంది. విద్యుత్ కి సంబంధించి వివరాలు ఏంటి? సంతోషం, ఏదైతే విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలు అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుత రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తను విద్యుత్ పవర్ కమిషన్ నియమించింది. పవర్ కమిషన్ గత కొన్ని రోజులు కూడా హైదరాబాద్ లో అనేక మందిని విచారిస్తా ఉంది, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు, తర్వాత నిపుణులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా 2 సార్లు లేఖలు రాసింది, వివరణ ఇవ్వాలని చెప్పి జూన్ 15వ తేదీన కేసీఆర్ లేఖ ఇవ్వడం జరిగింది. లేఖలో 12 పేజీ లేఖ రాసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి వివరణ ఇచ్చారు. అందులోనే అసలు కమిషనే రద్దు చేయాలి, అసలు జస్టిస్ నరసింహారెడ్డి కొనసాగే అర్హత లేదంటూ ఆ కమిషన్ తీసేయాలని చెప్పి వైపు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏఆర్సీ ఉండగా మరొక చేస్తారు అంటూ ప్రశ్నించడం జరిగింది. దానిపైన మళ్ళీ 19వ తేదీ నోటీస్ కు వివరణ ఇవ్వకుండా ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అసలు కమిషన్ రద్దు చేయడంతో పాటు నరసింహారెడ్డి కూడా తప్పించాలని చెప్పి, అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి నోటీస్ ఇచ్చేందుకు కమిషన్ వైపు సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పి కూడా ఈ 2-3 రోజుల్లో నోటీసులు పంపిస్తామని చెప్పి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత హైకోర్టు తిరస్కరించిన పిటిషన్ పై మళ్ళీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టును ఇవాళ విచారణకు రానున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా ఉంటున్నారు, తప్పించుకుంటున్నారు, దమ్ముంటే విచారణకు హాజరు కావాలని చెప్పిన వైపు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ. రైట్ రామ్, థ్యాంక్ యూ. విశాఖపట్నం